ఎలాటి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నజర్ ఎస్పీ అఖిల్ మహాజన్. కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు జేఏసీ మద్దతు. ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటా చనమనేని వికాస్. ముస్తాబాద్ రాఘవేంద్ర పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం. నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు. బీఆర్ఎస్ పార్టీకి రజకుర సహకారం. నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి. అసెంబ్లీ ఎన్నికలపై కరీంనగర్ కలెక్టర్ సమీక్ష. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికలకు సంబంధించి అబ్జర్వర్ ప్రత్యేక సమస్యలపై రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ సందర్భంగా రాజకీయ పార్టీల నియమ నిబంధనలు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల సిద్ధం చేయడం తదితర విషయాలపై జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి చర్చించి పలు సూచనలు జారీ చేశారు. మీ అందరితో ఒకసారి ఒక సమావేశం పెట్టి ఈ ఒక ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఏ విధంగా జరపాలని ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్టార్ట్ చేసే ముందు మీ అందరూ ఒకసారి మీ పరిచయం ఇస్తే. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనేని శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ పార్టీ ప్రతినిధి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యరంజయ. మరి గౌరవ కలెక్టర్ గారికి, అభ్యర్వర్గానికి, వర్గం, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్త కరీంనగర్ పాప. నమస్కారం. పేరు వాసుదేవ రెడ్డి, మిల్కూరి, సిపిఐఎం డిస్ట్రిక్ట్ సెక్రటరీ, అధికార ప్రతినిధి కరీంనగర్ బీజేపీ. నమస్కారం. నా పేరు శ్రీనివాస్. నా పేరు స్టేట్ కౌన్సిల్ మెంబర్, బీజేపీ. IRS officer of 2015 batch, and I am here as an expenditure observer for two constituency. One is Manakundu and second is Azula. Myself, Dr. Sijan Prasanna, general observer for Karimnagar and Nachupattan. Sabhi aadarniya rajnaitik dal ke pratinidhiyon ko mera namaskar. मेरा नाम ये सतीश गणेश है. मैं 1996 बैच 1996 बैच का इंडियन पुलिस सर्विस का अफसर हूँ, उत्तर प्रदेश का लड़का. और मेरा जो अधिकार क्षेत्र है वो चारों రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ తో పాటు అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ మంగళవారం రోజున సందర్శించారు. దీనిలో భాగంగా అంకిరెడ్డిపల్లి, నేరెళ్ల నాంపల్లి గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల వద్ద రైతులకు కనీస వసతులు కల్పించాలని, రైతులకు తొందరగా ధాన్యం కొనుగోలు డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం రైస్ మిల్లులను కూడా తనిఖీ చేసి ప్రభుత్వానికి అందచేయవలసిన బియ్యం త్వరగా అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల జిల్లా అధికారి జితేందర్ రెడ్డి, మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ నక్కా శ్రీనివాస్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చేపూరి నాగరాజు, డిప్యూటీ తహసీల్దార్లు, మిల్లర్లు హాజరయ్యారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసినట్లు ప్రధాన ఉపాధ్యాయులు షాబుద్దీన్ తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు అని భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది అని ఉపాధ్యాయులు తెలిపారు. దగ్గర ధైర్యం ఉందని అని ఫాదర్ కోపంగా ఒంటరిగా నా ఆఫీస్ రూమ్లో ఒకరోజు ఒంటరిగా పడుకో అనుకుంటా వాళ్ళ నాన్న అంటాడు. స్వామి హ్యాడ్ ఆల్వేస్ స్లెప్ట్ బిసైడ్ హిస్ గ్రానీ ఇన్ ద పోర్చ్. ద టూ ఆల్వేస్ హ్యాడ్ దేర్ బెడ్స్.
set by set, side by side. Any change in this arrangement kept him trembling and awake all night. Trembling ante enti bayata paduta. Dual. My name is Pooja. I am studying 10th class. First of all, I wish you a happy Children's Day. Today I act like a HM. I am very happy because they all staff and children listen my words carefully. I am very happy to get this wonderful opportunity. Thank you, Mananda. రజకుల రాజకీయ ఆర్థిక వృత్తిపరమైన చేయూత అందిస్తున్న భారత రాష్ట్ర సమితికి పూర్తి అండగా ఉంటామని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ అన్నారు. ముస్తాబాద్ మండలం పోతుకల్ గ్రామ రాజక సంఘం సంపూర్ణంగా మంత్రి కె తారక రామారావుకు అండగా ఉంటుందని, రానున్న ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య హాజరై అధికార పార్టీ ఆధ్వర్యంలో రజకులకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కె తారక రామారావు మరోసారి భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌతమ్రావు, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబారావు, చందుపట్ల అంజిరెడ్డి, బాలకిషన్ కొమ్ము బాలయ్య, పండరి బాలనర్సు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నవంబర్ 14 చాచా నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో సందర్భంగా ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన తీరు విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నరేష్ తో పాటు ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మ, ఉపాధ్యాయులు మంజుల, అప్పన్న, సంధ్య, భాను విద్యార్థులు హాజరయ్యారు. ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానని బీజేపీ వేమునవాడ అభ్యర్థి చెనమనేని వికాసరావు పేర్కొన్నారు. వేమునవాడ అర్బన్ మండలంలోని ఆరేపల్లి, సంకేపల్లి, రుద్రవరం, అనుపురం గ్రామాల్లో వికాసరావు భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో జరిగిన ప్రచార ర్యాలీ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే ముంపు గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎంపీటీసీ బుర్రాల హరి, శేఖర్, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. మేడం మీకు వస్తాయి.
అడుగు ముందు చేసినాడు నిర్భేదా విద్యార్థులు చదవాలని మనతోని ఆర్థిక చేయుత నుంచి ఆసరగా నిలిచినాడు అసమానకు కూడు కొంత. ఈరోజు గుంపు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను. మరి ముంపు గ్రామాల విషయాలు ప్రత్యేకమైన సమస్య వెలుక్కున్నాయి. రాబోయే రోజులలో ముంపు గ్రామాలని మెరుగైన గ్రామాలుగా మార్చుతాని వాళ్ళకందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను. ముఖ్యంగా పరిశ్రమలే కావచ్చు, వాళ్ళకు వచ్చే పరిహారమే కావచ్చు, ఖచ్చితంగా వచ్చేటట్టు చూసే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళకందరికీ నేను భరోసా ఇస్తున్నాను. ముఖ్యంగా మనం చూసుకుంటే యువజనులు ఉద్యోగాలు లేకుండా మత్తుకు బద్యానికి బానిసవుతుంది. ఖచ్చితంగా మరి వాళ్ళకు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఒకటి తీసుకొచ్చి దాని ద్వారా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మన దేశంలో కాదు వేరే దేశాల్లో కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అది కాకుండా మరి స్కూళ్ళ అభివృద్ధి, ఒక మోడల్ స్కూల్ తయారు చేయడం గ్రామాలలో మండల స్థాయిలో, మరి రైతులకు మరి మద్దతు ధర, మరి తరుగు అనే మోసం జరుగుతుంది రైతులకు, అది కూడా దాని గురించి ఆలోచించి ముఖ్యంగా ఈ ప్యాకేజీలు పరిహారం గురించి ఊహించిన స్పందన వస్తుంది. మరి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం కూడా ప్రజలు మద్దతు ఇవ్వలేదు. ఆ కోరిక కూడా అదే. ఉత్తరకాశీలో ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వంలో అక్కడ గెలిచిందో ఇక్కడ కూడా సౌత్ కాశీ దక్షిణ కాశీ అంటాం ఇది కూడా భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం మేము కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా నరేంద్ర మోడీ నాయకత్వం మీద, గతంలో విద్యాసాగర్ ఇచ్చిన పాలన మీద, అలాగే డైనమిక్ హీరో మన బండి సంజయ్ గారి నాయకత్వంలో ఏ రకంగా గ్రామాలకు పోయిందో మనందరం చూస్తూ ఉన్నాం. కనుక ప్రజలు విశ్వాసం ఉంది ఈసారి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు జాయింట్ యాక్షన్ కమిటీ సంపూర్ణ మద్దతునిస్తుందని చైర్మన్ తిరుమలగౌడ్ పేర్కొన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దొరల పరిపాలనలో వేములవాడ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయిందని, వెనుకబడిన తరగతుల బిడ్డగా ఆది శ్రీనివాస్ కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి గెలిపించడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలతో పాటు పలువురు న్యాయవాదులు, కళాకారులు, భారత్ బచావో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సేవ్ తెలంగాణ అనే నినాదంతో మేము బుద్ధిజీవులం అందరం ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. తెలంగాణ ఏర్పాటే నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడింది, కానీ నీళ్లు మల్లన్న సాగర్ ద్వారా దురగారి ఫామ్ హౌస్కే పోతున్నాయి, నిధులు కాళేశ్వరం నిధులు దురగారి ఖజానాకే పోయినాయి. ఇక నియామకాలు అంటే వాళ్ళ ఇంట్లో ఒక ముసలమ్మ కోడలు మనవడు తప్పించి అందరూ రాజకీయంగా పదవులు అనుభవిస్తారు. మొత్తం తెలంగాణ సమాజం అంతా నిరుద్యోగులు, అప్పుల పాలై మొత్తానికి ఉద్యోగ ఉపాధి లేకుండా తాగుబోతుల తెలంగాణ చేసింది. ఈ సందర్భంగా ఒకటే ఈ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఆది శ్రీనివాస్ బడుగు బలహీన వర్గాల అభ్యర్థి, ఆయనను కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి హస్తం గుర్తుకు ఓటేసి ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని, వివాదాస్పదమైన కించపరిచే పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సందర్భంలో అన్ని విషయాలపై పోలీస్ శాఖ ఉత్సాహంగా పనిచేసి తగిన చర్యలు తీసుకుంటుంది అని పేర్కొన్నారు. మంగళవారం రోజున ఇల్లంతకుండా పోలీస్ స్టేషన్లో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక తనిఖీలు చేపట్టి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పోలీస్ శాఖ విధులలో అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. అంతేకాకుండా వర్గాల మధ్య, వ్యక్తుల మధ్య అల్లర్లు సృష్టించే వారిపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లో కూడా బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని ఇల్లంతకుంట, కందికట్కూరు, గాలిపెళ్లి, అనంతారం, పెద్దలింగాపూర్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి భద్రతా చర్యలు, సీసీ కెమెరాలు ఏర్పాటు, మౌలిక సదుపాయాలపై సూచన చేశారు. ఆయన వెంట డీఎస్పీ ఉదయరెడ్డి, ఎస్ఐ సుధాకర్ సిబ్బంది ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎల్ఆర్టీ న్యూస్.